రఘురామకృష్ణన్ రాజు తాజాగా అంటే ఆయనంతా లీక్సే ఇస్తూ వస్తున్నారు రాజీనామా ఇవన్నీ. మొన్నటిదాకా అసలు రాజీనామా చేస్తానని ఎవరు అనలేదన్నారు. ఆ తర్వాత మీరు అంటున్నారు కదా నన్ను ఎవరో తీసేస్తారని, దమ్ముంటే మీకు ఎన్ని రోజులు కావాలో చెప్పండి, అప్పటితో నేను ఆ తర్వాత చేస్తాను అని చెప్పడం. అది అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వ్యూల్లో కూడా నేను రాజీనామా క్రీడి నిరూపిస్తాను నేను, ఇది జగన్ కి నాకునే ఫైట్ అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అయితే మొదట్లో అనుకున్నట్టు బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగట్లేదు. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి లీక్ కాన్సెప్ట్ అది ఏమని అంటే, బీజేపీతో కాకుండా అంటే కాంగ్రెస్ తెలుగుదేశము వీళ్ళు కూడా మద్దతు ఇవ్వాలి, కమ్యూనిస్టులు కూడా మద్దతు ఇవ్వాలి, అందరూ కలిసి మద్దతు ఇవ్వాలి అంటే బీజేపీ క్యాండిడేట్ అయితే వాళ్ళు మద్దతు ఇవ్వరు. ఇప్పుడు ఎవరూ పోటీ పెట్టకుండా ఉండేటట్టు, ఓన్లీ వైసీపీ పోటీ, వైసీపీకి అగనిస్ట్ గా తను పోటీ కాబట్టి అప్పుడు తెలుగుదేశం పోటీ పెట్టదు, జనసేన పోటీ పెట్టదు, బీజేపీ పెట్టదు, కమ్యూనిస్టులు పెట్టరు, కాంగ్రెస్ పెట్టరు, వీళ్ళందరూ కలిసి తనకు మద్దతు ఇస్తారు. తద్వారా జగన్ కి వ్యతిరేకతకి అందరూ కలిసి సపోర్ట్ చేసి అమరావతి అన్న ఎజెండా కోణంలో వెళ్తున్నాను కాబట్టి నాకు వాళ్ళందరూ మద్దతు ప్రకటిస్తారు, అమరావతి రెఫరెండం జగనా నేనా అన్నటువంటిది తేల్చుకుంటాను అనేటువంటిది ఆయన తాజాగా చెప్తున్నటువంటి ఈ లీక్ ఇచ్చినటువంటి మాట. మరి అది అప్పుడు విజయావకాశాలు ఏ మేరకు ఉంటాయి అన్నటువంటిది చూడాల్సింది.